ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాము. యేసు వస్త్రపు చెంగు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు దైవ సేవకురాలు వి విజయ కుమారి గారు దైవవాక్యం అందిస్తారు. ఆ తర్వాత దైవజనరాలు ప్రార్థనల ద్వారా దేవుడు జరిగించిన అద్భుత సాక్ష్యాన్ని చూసి దేవుని నామాన్ని కనపరచుదాం. అంతకంటే ముందుగా ఒక పాటను విందాం. Yeah.
ప్రార్థన. స్తోత్రం ప్రభువా, మీ స్తోత్రాలు తండ్రి. స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా, మీకు వందనాలు యేసయ్య. ఈ సమయంలో నాయన నీ పరిశుద్ధ లేఖనాలతో ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడి సహాయం చే ప్రభువా, మీ స్తోత్రములయ్యా. మీ లేఖనాల్లో ఉన్న సత్యాన్ని గ్రహించినట్లుగా దేవా మాకందరికి నీకు ఆత్మజ్ఞానం దయచేయండి ప్రభువా, మీ స్తోత్రము తండ్రి. ప్రతి విషయంలో కూడా దేవా నీ మాట విని ప్రభువా నీకు స్తోత్రాలు యేసయ్య. నీ యొక్క ఆజ్ఞలలో ప్రభువా నీ మార్గాల్లో నడుచుకునే వారికి మా నాయన మాకందరికి సహాయం చే ప్రభువా, మీ స్తోత్రములయ్యా. ఎందుకంటే నాయన నీ మాటే శ్రేష్టమైంది ప్రభువా, నీ మాటే ప్రభువా బ్రతికించేది నాయన, నీ మాటే ప్రభువా యేసయ్య ఆదరించేది నాయన, నీ మాటే దీవించేది ప్రభువా, నీ మాటే నాయన ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చేది. కాబట్టి నాయన ఈ సమయంలో ప్రభువా నీ పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువున సత్యాన్ని మేము గ్రహించిన ఆయన అయ్యా
ప్రభా, మేమందరము కూడా తండ్రి మీ యొక్క దీవెన మీకు ఆశీర్వాదం ప్రభా అయ్యా, మీ సమాధానం ప్రభా నీకు స్తోత్రములయ్యా. నేను నిన్ను ఆశ్రయంగా చేసుకుంటాను నాయన, నీ వాక్యం ద్వారా మాకు సహాయం చేయ ప్రభా, మీ స్తోత్రములయ్యా. వాక్యమైన ప్రతి ఒక్కరు నాయన మీ దీవెనలో పొందుకోవటానికి దేవ యేసు ప్రభా మీరు మార్గాలు తెరవండి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఆత్మీయంగా ప్రభా, శారీరకంగా నాయన, ప్రతి ఒక్కరు తండ్రి మీ అతి పరిశుద్ధ నామల ప్రభ యేసు ప్రభ మీ దీవెని పొందుకునేవారుగా సహాయం చేయ ప్రభా, మీ స్తోత్రములయ్యా. యేసు ప్రభ నీవే శక్తి మంత్రులు నాయన, సృష్టికర్తమైన ప్రభా, నీకు లెక్కలేని స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలయ్యా ఈ సమయంలో నాయన, ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. మీ లేఖనాల ప్రకారంగా నడుచుకోవడానికి నాయన ఆత్మీయంగా ప్రభా, శారీరకంగా మాకు అందరికీ సహాయం చేయమని కృప చూపించమని దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వీడు కొంచెం నామ తండ్రి, ఆమెన్. ఈనాటి అంశము ఆశీర్వదించబడగూడుచున్నావు దేవుని యొక్క నామములో. ఎవరైతే మరి చాలామంది ఈ దినాల్లో యేసు ప్రభువును కలిగి ఉండేవారు ఏమనుకుంటారంటే ఆశీర్వించబడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అనేక మంది దేవుని చేత ఆశీర్వించబడలేకపోతున్నారు. అనేక మంది ప్రార్థన చేసినా, సంఘానికి వచ్చినా, రక్షణ పొందినా, ఒకవేళ దేవుని కార్యాలు చూసినా, దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేసినా, ఆత్మీయంగా మాత్రం చాలామంది ఆశీర్వించబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మరి ఒక ఉదాహరణ, ఒక రాజుగారు పావురాలను పెంచుకుంటూ ఉన్నాడు. అయితే ఆ పావురాలకు రోజు అతను మేత వేస్తూ ఉన్నాడు. అది ఒక కాకి చూసింది, ఏమంటే వాటికి చాలా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాబట్టి నేను కూడా వాటిలో మరి వెళ్ళి ఆహారం తినాలని కోరుకుంది ఆ కాకి. అయితే ఒకనొక దినాన మరి ఆ రాజు ఆ దొడ్లోకి ఆ పావురాలను వదిలేసినప్పుడు ఆ కాకి కూడా వచ్చి వాటిలో కలిసిపోయింది. ఏ రీతి కలిసిపోయిందంటే అది దాని పై రూపాన్ని మార్చుకుంది. అంత ఏంటంటే తను తన పావురాలకు తెల్లగుండాలని ఏం చేసిందంటే తను ఒక సున్నపు తొట్టులో మరి తనంతా కూడా చర్మానికి అంతా కూడా పైర సున్నం వేసుకొని పావురాలు వచ్చి కలిసి మేత చేస్తూ ఉంది. ఒకనొక దినాన మరి రాజుగారు మేత వేసినప్పుడు మరి కాకి వాటితో పాటు కలిసి మరి మేత మేస్తూ ఉంది. అయితే ప్రక్కన ఒక చచ్చినీళ్ళు కనిపించినప్పుడు పావురాలు ఆ జలుకు దగ్గరికి వెళ్ళి ఏమాత్రం కూడా ముట్టుకోలే. కానీ కాకి తన అంతరంగాన్ని మార్చుకోలేదు కాబట్టి, తన యొక్క స్వభావాన్ని మార్చుకోలేదు కాబట్టి ఏం చేసిందంటే చచ్చిపోయిన ఎలుకను తినటం మొదలుపెట్టిందనమాట. అప్పుడు దాన్ని ఎవరు గ్రహించారంటే మరి రాజుగారు గ్రహించారు. రాజుగారు గ్రహించింది ఏంటో తేడాగా ఉంది కాబట్టి దీన్ని బయటికి పంపించాలని ఆలోచించేచాడు. అయితే కాకి నడక మారింది, తర్వాత ఏంటంటే దాని వేషం మారింది, కానీ అంతరంగం మారల. అలాగే రోజుల్లో అనేక మంది క్రైస్తవులు ప్రభువు సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా అంతరంగాన్ని మార్చుకోకుండా పైరూపాన్ని మార్చుకొని యేసు ప్రభు దీవించాలి, యేసు ప్రభు ఆశీర్వదించాలి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి ఎంతమాత్రం కూడా దేవుని చేత ఒకవేళ లోకానుసారంగా ఆశీర్వించబడచ్చేమో, కానీ ఆత్మీయంగా మాత్రం దేవుడు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి అంతరంగంలో ఏమాత్రం కూడా నివాసం చేయడని వాక్యం సెలవిస్తూ ఉంది. 2 సమూయేలు గ్రంథం 6:12 ఒక మాట ఉంది. 2 సమూయేలు గ్రంథం 6:12 దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఉబేదెదెము ఇంటి వారిని తనకు కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించున్నాడు సంగతి దావీదునకు వినబడగా. మరి దేవుని యొక్క మందస్సాన్ని ఉబేదెదెము అని ఒక అతన్ని తన ఇంట్లో ఉంచుకున్నాడు. అయితే 3 నెలలు తన దేవుని యొక్క మందస్సాన్ని ఉంచినప్పుడు తన్ని తన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అలాగనే మన హృదయం అనే ఇంటిలో కావచ్చు, మన యొక్క ఇంటిలో కావచ్చు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని, ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిని కలిగి ఉంటారో వారిని దేవుడు తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. కానీ ఈ రోజుల్లో ప్రార్థన చేస్తున్నారు కానీ నిజమైన దేవుని ఎదిగి ఉండట్లేదు. చాలామంది ప్రార్థన వేస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ప్రభు గొప్పదని తెలుసుకుంటున్నారు, కానీ సరైన అవగాహన లేక యేసు ప్రభుల యొక్క జీవితాల్లో ఎరిగి ఉండలేకపోతున్నారు. ఉపయోగం అన్నతను 3 నెలలు తన ఇంట్లో ఉంచుకున్నప్పుడు తన కుటుంబం ఎంతగానో ఆశ్రయించబడింది. కారణం ఏంటంటే యేసు ప్రభు సన్నిధి తనతో తన కుటుంబీకులతో ఉంది కాబట్టి దేవుని యొక్క సన్నిధిని వారు ఎంతగానో భయభక్తులు ప్రేమించున్నారు, దేవుని యొక్క సన్నిధిని వారి మందసాన్ని వారు ఎంతగానో ప్రేమతో ఆహ్వానించుకున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించాడనమాట. అలాగనే దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, అలాగనే దేవుని యందు విధేయత చూపాలి. ఎవరైతే పాపాన్ని వదిలిపెట్టకుండా, ఎవరైతే వాక్యాన్ని మరి ధ్యానిస్తారో, ఎవరైతే పాపాన్ని వదిలిపెట్టకుండా వాక్యాన్ని ఇంట్లో హృదయముల పాపాన్ని వదిలిపెట్టకుండా, కుటుంబంలోని పాపాన్ని తొలగించుకోకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఎంత మాత్రం కూడా దేవునికి విధేయత ఉండరని వాక్యం చూపిస్తుందన్నమాట. కాబట్టి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువును ఒకవేళ నీ అంతరంగంలో ఒకవేళ దేవుని పిలిచినట్లు
చేసినట్లయితే చల్ నువ్వు ముందుగా పాపాన్ని వదిలిపెట్టాలి. పాపాన్ని వదిలిపెట్టకూడంత మాత్రం నీవు ఆత్మీయంగా ఆశీర్వాదం పొందుకోలేవు. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాలన్నా మన గృహంలోకి పరిశుద్ధాత్మదేవుడు మన కుటుంబానికి యజమాని ఉండాలి. మనం ఏం చేయాలి? మొదటగా దేవునికి అంగీకారం కానివి మనలో నుంచి తీసేసుకోవాలి. అవేంటంటే శరీర కార్యాలు అన్నమాట. ఏ మాత్రం కూడా మనలో శరీర కార్యాలు ఉండనే ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడిని యెహోవా భూమి మీద నున్న సమస్త జనులకు నేను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినేలా ఈ దీవెనలను నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. మరి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. మనము దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటున్నామా లేదని మన ఆత్మను మనము పరిశీలన చేసుకోవాలి. ఎలా పరిశీలన చేసుకుంటావు? మనం మాట్లాడే మాట ద్వారా, మనం చేసే పని ద్వారా, మన క్రియల ద్వారా మనం చేయాలి. మన అంతరంగాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటామో అన్ని విషయాలు కూడా మనము యేసు ప్రభు యొక్క మాట నామాన్ని మనము కనపరిచినట్లు ఉంటుందన్నమాట. మన మాటల్లో తేడా ఉన్నట్లయితే ఒకవేళ మనం చేసే పని కావచ్చు, మనం నడిచే నడక కావచ్చు, మనం చేసే ఏ పనిలో కూడా అవిధేయత ఉన్నట్లయితే అదంతా మాత్రం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లు కాదు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన కార్యం జరిగించడు. ఇంకొక వాక్యం సెలవిస్తూ ఉంది, మనం దీవించబడాలంటే మనం ఏం చేయాలి? యథార్థంగా మనం జీవించాలి. కీర్తన గ్రంథం 112:2 ఒక మాట ఉంది. 112:2 వారి సంతతి వారు భూమి మీద బలవంతులగదురు, యథార్థవంతులు వంశపోరు దీవించబడదురు. ఎవరు దీవించబడతారు అంటే యథార్థంగా ఎవరైతే దేవుని యొక్క నామం నడుచుకుంటారో, ఎవరైతే యథార్థంగా వాక్యాన్ని అంగీకరించి యేసు ప్రభు నామంలో యథార్థంగా జీవిస్తారు వాళ్ళ కుటుంబం బహుగా దీవించబడుతుందన్నమాట. నీవు నీ కుటుంబం నీ యొక్క పిల్లలు దీవించబడని వేయించాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అంతరంగంలో భయభక్తులు కలిగి జీవించాలి. 128 కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన నడిచేవారు ధన్యులు అనే వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఎవరు ధన్యులు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో ఎవరైతే నడుస్తారు వారు ధన్యులు అనే వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి, విధేయత ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ సన్నిధిని కలిగి అంతరంగములో మనం ప్రభువును ప్రేమించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనల్ని దీవించి ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, మీ స్తోత్రాలు తండ్రి. స్తోత్రం లేసయ్యా, పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా నాయన దీవించబడాలి ప్రభువా. నీ స్తోత్రము తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా నాయన బహు ఆశ్రయించబడాలి నాయన. వారిని ఎందు విశ్వాసం ఉంచినాయన అంతరంగంలో ఎలాంటి పాపమునకు అధికారం లేకుండా తండ్రి నీకు స్తోత్రాలు. నీకు విధేయత కలిగిన ఆయన విశ్వాసముతో ప్రభువా యేసు ప్రభువా మీ యొక్క సన్నిధిని నాయన మీ ఆత్మను ప్రభువా మీ వాక్యాన్ని విని ప్రభువా విధేయులుగా జీవించటకు నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయించమని యేసు ప్రభువా నీ స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుడు కొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మా వందనాలు. దైవ సేవకురాలు వి విజయ కుమారి గారు చేసిన ప్రార్థనల ద్వారా దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యాన్ని మనమందరం చూసి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. చెప్పాలి. పైది
దేవునికి స్తోత్రములు. అలాగే అమ్మగారికి నా వందనాలు. నా పేరు శ్రావణి, మాది వచ్చాయి మండలం, కృష్ణా జిల్లా. నేను సంవత్సరం నుంచి అనారోగ్యంతో బాధపడుచున్నాను. నా అనారోగ్యం ఏంటంటే నాకు కాళ్ళు చేతుల నొప్పులు, నైట్ టైం నిద్ర ఉండకపోయేది, ఇలా సంవత్సరం అంతా బాధపడ్డాను. ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 5:30 దాకా నాకు విపరీతమైన నొప్పులతో బాధపడుచుండేదాన్ని. ఎక్కడ తిరిగినా కానీ, ఏ చర్చికి వెళ్ళినా కానీ, ఎక్కడ తిరిగినా కానీ నాకున్న అనారోగ్యం ఎక్కడా బాగు కాలేదు. అలాగే మేము విగ్రహారాధన అనేసి, తాయెత్తులు అనేసి అక్కడికి చాలా చోట్ల వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకున్న అనారోగ్యం వల్ల ఎక్కడ బాగుపడలేదు. నేను మా చిన్నమ్మ వాళ్ళు ఊరెళ్ళినప్పుడు అక్కడ కూడా బాగా కాళ్ళు చేతుల నొప్పులతో బాధపడుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, అమ్మగారు విజయ్ కుమార్ అమ్మగారు ప్రార్థన చేస్తే ఉన్న నీకున్న అనారోగ్యం విడుదల వల్ల నీకు విడుదల కలిగిద్ది అని చెప్పారు. అప్పుడు నేను అమ్మగారికి ఫోన్ చేసినప్పుడు అమ్మగారు శనగపాడులో మీటింగ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు అక్కడికి రాండమ్మా అని చెప్పారు. అలాగే నేను నా తల్లిదండ్రులు మేము అందరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అమ్మగారు ప్రార్థన చేశారు. అలాగే అమ్మగారు కూడా మా ఇంటికి వచ్చి 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు నాకున్న అనారోగ్యం, ఆ నొప్పుల వల్ల, అలాగే నాలో ఉన్న చేతబడే శక్తులు బయటకు వచ్చాయి. నాకు ఇప్పుడు బాగానే ఉంది. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. మేము ఎంతో లెక్క తిరిగినామండి బాధపడి. మేము ఎంతో లెక్క తిరిగినామండి. తిరిగి దేవుడికి మేము అక్కడ తాగుతానా ఇక్కడ తాగుతానా వెళ్ళాను. మంచిగా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు దేవుడు ఏమి మాకు తెలియక అనే చోట్ల అంతరాలకి వాటికి ఇటుకు వెళ్ళాను. వెళ్ళినా కానీ మాకు ఎక్కడ ఏమి కూడా మాకు ఏమి ఇది కాలేదండి. మేము మాకు కేసర అమ్మగారి కాడికి వెళ్ళినాక మాకు మంచిగా అమ్మగారు మా ఇంటికి వచ్చి 3 సార్లు ప్రార్థన పెట్టినాక మాకు దేవుడు స్వస్థపరిచి మంచిగా మా ఇంట్లో అమ్మాయిది మంచిగా ఆరోగ్యంగా ఉందండి. అవును, నా ఇబ్బంది పడవండి నిద్రాగారం లేకుండా. అటువంటి ఆ శాతపడి శక్తుల వల్ల అన్ని వైద్యులకి మా ఇంట్లోంచి మంచిగా మా ఆరోగ్యం. విజయ్ కుమార్ గారు అమ్మగారు, మేము అక్కడికి వెళ్తే అమ్మాయి అక్కడికి మీరు ఇక్కడికి వచ్చేయండి, మీరు మంచిగా దేవుడు స్వచ్ఛపరుతుంది. మేము శనగపేటలో ప్రార్థన పెట్టిన అక్కడికి రాయండి అన్నాక అక్కడికి ఎక్కి వెళ్ళినాక 3 సార్లు ప్రార్థన పెట్టారు మా ఇంటికి వచ్చి మంచిగా మాకు తగ్గి స్వచ్ఛపరిచి తక్కువల్ల మేమన్నీ అంతా మంచిగా క్షేమంగా ఉన్నామండి. అమ్మగారికి మా వందనాలు. ప్రభు స్తోత్రం. ఇప్పుడు శ్రావణి గారు చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి వారి కుమార్తె గురించి, వారి నాన్నగారు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి గారు, మీ పాప ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? ఎన్ని సంవత్సరం నుంచి దాదాపుగా మీరు ఇలా ఇబ్బంది పడ్డారు? 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను మేము పాపన గురించి. అంటే ఇబ్బంది అంటే ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మీ పాప? పాప యొక్క కాళ్ళు చేతులు కొందకు రావటం, నొప్పి అంటాం, కాసేపు తల నొప్పి అంటాం, కాసేపు అది ఇది నానాశకాకులతో ఇక తెల్లవారులు మేము నిద్ర లేకుండా కాళ్ళు చేతులు వత్తటం చేయటం, నానా ఇబ్బందులతో ఇట్లా విధంగా నానా తిప్పలు పడడం, అక్కడికే ఎక్కడెక్కడో అంతరాలంటే అక్కడికన్నా వెళ్తే తగ్గిద్దాం మంచిగా అని మేము దేవుని నమ్ముకోరు. ఆడికి ఇక్కడికి వెళ్ళినామండి. వెళితే కనీసం మాకు ఎక్కడ కూడా ఏమి సహాయపడలేదు. తర్వాత కేసర అమ్మగారు అక్కడికి వెళ్ళినాక మాకు మంచిగా సహాయపడ. ఓకే, పాస్టర్ అమ్మగారు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు లోపల నుంచి శక్తులు బయటికి రావడం అవన్నీ మీరు చూసారా? చూసినామండి. ఓకే, ప్రభుకు స్తోత్రం. దేవుడు వీరి జీవితాల్లో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు నామం ఇంకా భూమి మీద ఘనంగా మహింపరచబడాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించి యేసు నీతోనే ఉండగా. మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించి యేసు నీతోనే ఉండగా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా? తన చేతి నీడలో నిన్ను దాయలేదా?
మా ఆరాధన క్రమములు ప్రతి నెల 1వ తేదీ ఉపవాస ప్రార్థన కూడిక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మా ఆదివారపు ఆరాధన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, సండే స్కూల్ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 6 గంటలకు యవనస్తుల కూడిక, ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక ఉదయం 11 గంటలకు, శనివారం రాత్రి 8 గంటలకు ఉపవాస ప్రార్థన. మా అడ్రస్ రక్షణ సువార్త సంఘం కీసర గ్రామం మరియు పోస్టు కంచికచర్ల మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 521185. మా ఇమెయిల్ అడ్రస్ gospelofsalvationkesara@gmail.com. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9121320121.